తమిళనాడులో హిందీ మాసోత్సవ వేడుకలు వివాదంగా మారాయి చెన్నై దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా హిందీ మాసోత్సవ వేడుకలు నిర్వహించడంపై సీఎం స్టాలిన్ అభ్యంతరం తెలిపారు ఈ మేరకు ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ లేఖ రాశారు భారత రాజ్యాంగం ఏ భాషకు జాతీయ భాష హోదా ఇవ్వలేదని హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీ మాసాన్ని జరుపుకోవడం లేఖలు ప్రశ్నించారు ఇది ఇతర భాషలను చిన్న చూపు చూసే ప్రయత్నం అని తప్పుపట్టారు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే ఆయా రాష్ట్రాల స్థానిక భాషల మాసవేడుకలను కూడా జరుపుకోవాలని తన లేఖలో పేర్కొన్నారు మరోవైపు తమిళనాడు హిందీ మాసవేడుకలను నిరసిస్తూ డీఎంకే శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి చెన్నై దూరదర్శన్ కేంద్రం దగ్గర పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దడం సరికాదని డీఎంకే నేతలు మండిపడుతున్నారు நூற்றாண்டு காலத்துக்கான போராட்டத்தை தொடர்ந்து நடத்துகிற நிலையினை இந்தியாவில் தொடர்ந்து நடக்கிறதை நீங்கள் காண முடியும் ஒவ்வொரு நிலையிலும் திராவிட முன்னேற்ற கழகம் இதை எதிர்த்து வருகிற நிலையில் இன்றைக்கு நடைபெற இருக்கக்கூடிய சென்னை தொலைக்காட்சி நிலையத்தில் அதனுடைய பொன்விழாவை முன்னிட்டு ஒரு பெரிய விழா நடைபெற இருப்பதாக அறிய வருகிறோம் அந்த விழாவில் இந்தி மாதத்திற்கான நிறைவு விழா என்று ஒன்றும் நடத்த மோடி அரசு முற்படுகிறது அதில் ஆளுநர் அவர்கள் இங்கே கலந்து கொள்ள இருக்கிறார் எனவே தான் தமிழ்நாடுலோ ஹிந்தி மாசோத்சவ வேடுக்கலு விவாதங்க மாராய் சென்னை தூர்தர்ஷன் கோல்டன் ஜூப்ளி வேடுக்கல சந்தர்பங்க హిందీ మాసోత్సవ వేడుకలను నిర్వహించడంపై సీఎం స్టాలిన్ అభ్యంతరం తెలిపారు ఈ మేరకు ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ లేఖ రాశారు భారత రాజ్యాంగం ఏ భాషకు జాతీయ భాష హోదా ఇవ్వలేదని హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీ మాసాన్ని జరుపుకోవడమేంటని లేఖలో ప్రశ్నించారు స్టాలిన్ ఇది ఇతర భాషలను చిన్నచూపు చూసే ప్రయత్నమని తప్పుపట్టారు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే ఆయా రాష్ట్రాల స్థానిక భాషల మాస వేడుకలను కూడా జరుపుకోవాలని తన లేఖలో పేర్కొన్నారు స్టాలిన్